ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం భాద్రపద మాసంలో ఉన్నాం కనుక ఆ మాస వైశిష్ట్యాన్ని ఈ రోజు కొంత తెలుసుకుందాం. నాస్తి పిత్రార్జితం కించిత్ నమయా కించిదార్జితం అస్తి మే హస్తి శైలాక్రే వస్తు పైతామహం ధనం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ భాద్రపద మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ భాద్రపద మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఈ భాద్రపద మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అనేకానేక రూపనామధారి అయినటువంటి ఆ గోవిందుణ్ణి హృషీకేశ నామంతో చక్కగా ఆరాధించడం ఈ భాద్రపద మాసంలో మనందరి యొక్క కర్తవ్యం. ఇంకా విశేషించి ఇది భాద్రపద మాస కృష్ణపక్షం కనుక ఈ భాద్రపద మాసము యొక్క కృష్ణపక్షంలో పితృదేవతారాధనాన్ని మనం చాలా చక్కగా ఆచరించాలి. ఎప్పుడైతే పితృదేవతారాధనతో మన యొక్క జీవితాన్ని మనం అన్వయించుకుంటామో అప్పుడే వంశాభివృద్ధిని, సుఖ సంతోషాలను మనం చక్కగా పొందగలుగుతాం. నిజానికి పితృదేవతారాధన చేయడానికి కానీ, ఎంతో గొప్పదైనటువంటి భగవదారాధన చేయడానికి కానీ మనకు పితృదేవతలు కోటాను కోట్లు గొప్ప గొప్ప ఆస్తులు సంపాదించి పెడితే కదండి మేము వాళ్ళని అర్చన చేయడానికి. వాళ్ళు మాకేం చేశారు కనుక ఎందుకు మేము వారి యొక్క అర్చన చేయాలి? ఇలాంటి తలపు కనుక, ఆలోచన కనుక మన బుర్రలోకి వస్తే అది అత్యంత దోషం. ఆ దోషానికి మించినటువంటి దోషం అంటూ ఈ లోకంలో మరొకటి ఏదీ కూడా లేదు. అంటే పితృదేవతలు ఏదైనా ఇస్తేనే చేస్తావా నువ్వు? అరే నీకు జన్మనిచ్చారు కదయ్యా, ఆ జన్మనివ్వడంతో పాటుగా చక్కనైనటువంటి స్థితిగతులను, నీకంటూ ఒక గుర్తింపును ఇచ్చినటువంటి వారు పితృదేవతలు తప్ప ఇంకెవరున్నారు? ఏ శిష్యుడైనా కూడా తన యొక్క గురువు దగ్గరికి వెళితే ప్రవర చెప్తాడు. ఆ ప్రవరలో మరి ఏముంటుందయ్యా, నీ యొక్క చిరునామానే కదా, ఆ చిరునామాని నీకు అందించినటువంటి వారెవరు? పితృదేవతలే కదా. కనుక పితృదేవతారాధన చక్కగా తప్పనిసరిగా ఆచరించవలసిందే అంటున్నారు పెద్దలు. అయితే ఆ పితృదేవతారాధన కోసం పితృదేవతలే మనకు సంపాదించి పెట్టాల అవసరం లేదు. అందుకే పెద్దలు భక్తులు అంటారయ్యా, నాస్తి పిత్రార్చితం కించిత్ నమయా కించిదార్జితం అస్తి మే హస్తి శైలాగ్రే వస్తు పైతామహం ధనం. కాంచీపుర దివ్యక్షేత్రంలో ఒక గొప్పవారైనటువంటి భక్తులు స్తోత్రం చేస్తూ ఉన్నారు ఆ భగవంతుణ్ణి. ఈ విధంగా మాకు నిరంతరము కూడా ఒక గొప్ప ఆస్తి ఒకటి ఉన్నది. ఆ ఆస్తి ఎలాంటిది అంటే, ఎన్ని తరాలు కూర్చుని మేము అనుభవించినా కూడా కరిగిపోనటువంటి ఒకనొక గొప్ప ఆస్తి. ఏమిటా ఆస్తి? ఆ ఆస్తిని మా పితృదేవతలు ఏవైనా సంపాదించి పెట్టారా? కాదు. నాస్తి పిత్రార్జితం కించిత్, పిత్రార్జితమైనటువంటి ఆస్తి కాదది. నమయా కించిదార్జితం, మరి నేనే సంపాదించి పెట్టానా కొత్తగా? అది కూడా కాదు. నాస్తి పిత్రార్జితం కించిత్ నమయా కించిదార్జితం అస్తి మే హస్తి శైలాగ్రే వస్తు పైతామహం ధనం. ఎంత చక్కని పేరు పెట్టారో చూడండి, పైతామహం ధనం. అయ్యా పితృ పితామహులు కాదు, ఎప్పటెప్పటి నుంచో మా తరతరాల నుండి కూడా వస్తున్నటువంటి ఒకనొక గొప్ప ఆస్తి ఏదో తెలుసిన భగవదారాధనా రూపమైనటువంటి మా ధర్మం ఏదైతే ఉందో అదే మా యొక్క ఆస్తి. ఎప్పుడైతే మా యొక్క స్వధర్మాన్ని మేము కాపాడుకుంటూ ఉంటామో చాలు, అంతకన్నా గొప్ప ఆస్తి మరేముందండి? మన ధర్మంలో మనం ఉంటే అన్నీ మనకున్నట్లే లెక్క. కనుక మన ధర్మం ఏమిటి? భగవదారాధన చేయడం, ముఖ్యంగా ఈ పితృపక్షంలో పితృదేవతారాధన చేయడం. ఈ పితృదేవతారాధనా రూపమైనటువంటి ధర్మాన్ని, భగవత్ కైంకర్య రూపమైనటువంటి ధర్మాన్ని కనుక మనం విడవకుండా ఉంటే ఆ ఆస్తి ముందర ఇక ఏది ఉన్నా కూడా తక్కువే. కనుక మనందరం కూడా ఈ భాద్రపద మాసంలో ఆ భగవంతుణ్ణి, గోవిందుణ్ణి చక్కగా ఆరాధన చేద్దాం.
పితృదేవతారాధనతో విశేషించి చక్కనైనటువంటి సుఖ సౌఖ్యాలను వంశాభివృద్ధిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ భాద్రపద మాసము యొక్క దివ్య కాలాన్ని చరితార్థం చేసుకునే ప్రయత్నం మనందరం కూడా ఆచరిద్దాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh.